ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మికిలి కృప కనికరి గొల్లమాదేవ వారి క్షేమైన వనకొందాలు. స్తుతి హోత్న వర్షాధన తను అడుగువారి పరిశుద్ధాత్మనంత నిశ్చింతండి. ఈ సమయంలో మీ ఆత్మను మనకుంటే మీకు ఇస్తున్నది కార్యక్రమం ఆదించి అంతవరకు మీరే అధ్యక్షులున్నారని నడిపించండి. వాక్యమైనదవా మీ వాక్యంలో ఉన్న సత్యం తెలియజేయండి. యుద్ధపడే అంశాన్ని దీవించండి. అవుతుంది మీ బిడ్డలకు వినగల సేవిని క్రమంలో మీరే మాట్లాడి మీ నమ్మకం మంచి ఘనత పొందండి. ఎత్తుబడే అంశాన్ని తీవిదండి. వేసుకదే మీ సిలవు చేయటం మరిపరిచి అన్నీ సక్సెస్ కాదు. మీనమన్న మహిమ గంత దురాత్మ చికత్రులు వేస్తున్న వాళ్ళు బంధిస్తున్నాను. మాట్లాడే దేవుడు మీరు మాట్లాడే మీనమన్న మహిమ గంత వేసునామలు అడుగుతండి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ ఎదురుబడరా. ఈరోజు టాపిక్ ఏంటంటే దేవుని ప్రేమ, గాడ్స్ లవ్. మరి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాం. మొదటి యోహాను 4:8 చూస్తే చూడండి ఒకసారి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. మనము అనుకుంటాం లోకంలో ప్రేమ అంటే అదని ఇదని అనుకుంటాం. ముఖ్యంగా అక్కడ ఇక్కడ దేవుడి ప్రత్యేకం చెప్తుంటుండే దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాడు 16 చూడండి. అక్కడ అన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పాడు. రెండవది దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో అంటాడు గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అనేది రోడే రా మనం గమనించాల్సిన అనుకుంటే లోకం వేరు దేవుడు వేరు. ఇక్కడ లవ్ అంటే ప్రేమ, లస్ట్ అంటే కామ్. ఈ కామ్ అనేది వేరు, ప్రేమ అనేది వేరు. ఇక్కడేంటే మనం మాట్లాడేది ఇక్కడ దేవుని ప్రేమ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రేమలో దేవుని ప్రేమ తీరు మనం అంతా మాట్లాడుతున్నాడు. చూడండి సరే మొదటి యోహాను 4:19 చూడండి. మొదటి యోహాను 4:19 అండి. సో చూడండి ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుతున్నాము. హల్లెలూయా. ఫస్ట్ ఐ లవ్డ్ యూ. ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ఆయన్ని ప్రేమించాలి. హల్లెలూయా అంటాడు దేవుడు. ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక ఆయన మనం ప్రేమించాలి. మొట్టమొదటిగా ఏం చెప్పాడు దేవుడు? దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మొట్టమొదట ఆయన మనల్ని ప్రేమించను. ప్రేమిస్తాం అంటే అనుకున్నారు మనం, ఏదనుకున్నారండి. ఆయన తన ప్రజల కోసము, తన బిడ్డల కోసం అనే ప్రాణం పెట్టండి. అది ప్రేమ అండి. మొట్టమొదటిగా ఈ లోకంలో ఎవరు లేరండి దొరకదు. ఇది గుడ్ షిప్పో. ఆయన మంచి గొర్రెలు కాపరి. ఎందుకంటే మంచి గొర్రెలు కాపరంటే ఆయన ప్రజల కోసం, ఆ బిడ్డలకు ఆయన ప్రాణము పెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనగా దేవుడు తన బిడ్డల కోసం ఆయన ప్రాణం పెట్టండి. ఇంతవరకు ఎవరు లేరండి ప్రపంచంలో, సృష్టిలో ఎవరు లేరండి. ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమిస్తుంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ముఖ్యంగా అంతకంటే ప్రేమ లోకంలో ఏమీ లేనే లేదు అన్నాడు దేవుడు. ప్రేమ అనేది కూడా ఎగుమడతాం అనుకోండి. యోహాను సువార్త 3:16 చూడండి. యోహాను సువార్త 3:16 అండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఏమండి? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. 3:16 అండి. యోహాను సువార్త 3:16 కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. అంటే దెర్ ఈజ్ నో లిమిట్స్. గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. హల్లెలూయా.
దేవుడు లోకముని ఎంతో అంటే దేర్ ఇస్ నో లిమిట్స్ హద్దులు లేని ప్రేమ అండి. అనగా ఆయన మన కోసం తన బిడ్డల కోసం తన ప్రాణం పెట్టి అంతకంటే గొప్ప ప్రేమ లేనిదేనండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించును. హల్లెలూయా. మరి ఈ లోకంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదర సహోదరుడా, ఎంతమంది నశించిపోతున్నాండి? ఆయన మనకి నిత్య జీవనం అనిపించాడు. నిత్యజీవము అనగంటే ఎల్లప్పుడూ ఉండే మనం చెప్పుకున్నాం మనం అద్వితీయ సత్యజీవుడు యేసుని ఈరోటి నిత్యజీవం ఉంటాడు దేవుడు. హల్లెలూయా. అద్వితీయ సత్యజీవుడు యేసుని ఈరోటియే నిత్యజీవం. నిత్యజీవం అంటే ఎల్లకాలం ఉండేది, పోయేది కదండి. ముఖ్యంగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు అద్వితీయ కుమారుడు అన్నాడు దేవుడు. పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును, అద్వితీయ కుమారుడు అంటే యేసు ద్వారా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును దశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ వాక్యంలో దేవుడు లోకముని ఎంతో అనగా దరి లోన్లీ సద్దులు లేని ప్రేమ అంటే ఆయన చూపించాడు మొట్టమొదటి ప్రేమ అండి. ప్రేమ అనేది ఏమిటారా, మరి ఇక్కడ మనం తెలుసుకుంటే ఈ ప్రేమల రకాలండి, గ్రీక్ వర్డ్స్ అండి, నాలుగు రకాల మొత్తం. మొట్టమొదటిది ఎరోస్ అన్నమాట అండి, ఎరోస్. రెండో ఫిలవర్, ఫిలివర్ ఉండదు. ఒకటి క్వాడ్స్, నాలుగోది అగాపే. ప్రియం అనేది పడరా, మరి ఎరోస్ అనగా ప్రేయసి ప్రేయుడు భార్య భర్తలు. ఎరోస్, ఎరోస్ అంటే భార్య భర్తలు. భర్త బాగా ప్రేమిస్తుంటే భార్య కూడా ప్రేమిస్తుంది, భర్త ప్రేమించకపోతే భార్య కూడా ప్రేమిస్తుంది. అదురోనే అక్కడ. రెండవది ఫిలివో. ఫిలివో అనగా స్నేహితులు, సారీ, ఫిలివో అంటే సంబంధులు. తల్లి తండ్రి, తల్లి కుమారుడు తండ్రి కుమారుడు, మరి రక్షమందులు. తల్లిదండ్రులు బాగా చూస్తే పిల్లలు బాగా చూస్తున్నారు, పిల్లలు బాగా చూడు తల్లిదండ్రులు చూడదు, దానికి కూడా లిమిట్స్ ఉన్నాయండి. అద్రోణ ప్రేమ అన్నమాట. మరి అన్నదమ్ములు, అక్కజీలుడు. ఈ అన్నదమ్ములు బాగా చూస్తుంటే అక్కజీలు బాగా, తమ్ముడు బాగా చూస్తుంటే అన్నయ్య బాగా చూస్తాడు, అన్నయ్య బాగా చూస్తే అమ్ముడు వస్తాడు, తక్కువ బాగా చూస్తే తల్లి చెల్లి బాగా చూస్తుంది, చెల్లి బాగా చూడండి అక్కడ. అది రక్షమందుల ప్రేమ అండి. ఒకటి లాస్ట్ నేను ఇంకోటి మూడు ఏంటండి, క్వాడ్స్. క్వాడ్స్ అనగా స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. స్నేహితుల మధ్య అంటే మరి క్వాడ్స్. ఉదాహరణ, బిజినెస్ చేస్తారు కొంతమంది, వ్యాపారం చేస్తున్నానండి, రోజు చీలు వేస్తాను, వేసినప్పుడు దానిలో ఇద్దరు కలిసి చేశారండి స్నేహితులు, మా ఏరియాలో బాగా వస్తున్నాయి, ఇలా కోట్లు వస్తున్నాయి ముఖ్యంగా. ఆ బాగా లాభం వచ్చినప్పుడు ఆ ప్రేమ పెరుగుతుందండి, నష్టం వస్తే అక్కడితో కట్, అక్కడితో కట్ అంటే తెగిపోతుంది. అదేంటంటే స్నేహితుల మధ్య ఉండేది క్వాడ్స్ అండి. వాడు లాస్ట్ ఏంటంటే అగాపే. అగాపే కనుక దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడి దగ్గర కట్టలే ఉండ ముఖ్యంగా. దేవుడు ఈ లోహంలో ఆయన మాట వింటే మన ప్రేమిస్తాడు, మన వాళ్ళనే ప్రేమిస్తాం ముఖ్యంగా. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ గొప్పది, హద్దులు లేని ప్రేమ. ముఖ్యంగా ఆయన మనకు అన్నీ ఇస్తాడు, సమస్తం ఇస్తాడు, మనల్ని రక్షించి పరలోకానికి తీసుకెళ్తాడండి. అది దేవుని యొక్క ప్రేమ ముఖ్యంగా. అగాపే అంటే దేవుని యొక్క, అది ఈ లోకంలో ఉంటుంది, నువ్వు ఆయన మాట వింటే పరలోకంలో కూడా ఉంటుంది ముఖ్యంగా. ఆయనతో ఫరెవర్ అండ్ ఎవర్ నిత్యం ఆయనతో ఉంటాడు ముఖ్యంగా. అది దేవుని యొక్క ప్రేమ ఉంటాడు దేవుడు. అరే ఇవి నాలుగు రకాలు చేసింది. మొట్టమొదటిది ఎరోస్. ఎరోస్ అంటే ప్రేయస్సి ప్రేయుడు లేక భార్య భర్త. భర్త బాగా చూస్తుంటే భార్య బాగా చూస్తుంది, భార్య భర్త బాగా చూడితే భార్య కూడా బాగా చూస్తుంది, అక్కడ అది కట్ అయిపోతుంది. రెండోది ఫిలివో, రక్షమందులు, తల్లిదండ్రులు, మరి అక్కజీళ్ళు, అందములు, వీళ్ళు చూస్తుంటే బాగా చూస్తున్నారు, వాడు బాగా చూస్తుంది, వీళ్ళు బాగా చూస్తుంది, వాడిపోతే అక్కడ కట్ అవుతుంది. మూడోది కువాడు, స్నేహితులు. వాడి మధ్య లాభము సన్నిహితం ఎక్కితే పెరుగుతుంది, మరి నష్టం వచ్చేస్తే అది అక్కడితో కట్ అయిపోతుంది. మూడోది కార్డ్స్. నాలుగోది అంటే అగాపే. అగాపే అంటే
అనగా దేవుని యొక్క ప్రేమ ఉండదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే హద్దులు లేని ప్రేమ ఉండదు. ఎందుకంటే అది మనం కొలవలే ముఖ్యంగా అండి. ఎందుకంటే అంత గొప్ప ప్రేమ ఉండదు ముఖ్యంగా. ఆ ప్రేమ అగాపే ప్రేమ ఉంటుంది ముఖ్యంగా అండి. అవి నా దగ్గర ఉండదు దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ గ్రీక్ వర్షన్ పని రాసుకోండి మరి చెప్తున్నాను. ఎరోస్ భార్య భర్త లేకపోతే ప్రేసి ప్రియుడు, రెండోది ఫిలివో రక్సంబంధులు అన్నదమ్ములు అకజలుడు, ఒకటి క్వార్డ్స్ అంటే అది గ్రీక్ వర్షన్ ఏంటంటే క్వార్డ్ అనగా స్నేహితుల మధ్యన ప్రేమ, నాలుగవది అగాపే. అగాపే అంటే దేవుని ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ అనేది ఉండదు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అని మాట్లాడే దేవుడు ఆయన అంటాడు ఇక్కడ జీర్మియా 31:3 అంటాడు చూడండి సరి 31:3 చూడండి సరే ప్రేమ దేవుడు ఉంటారా చూడండి 12 తెరవండి అన్నాడు దేవుడు చూడండి 31:3 31:3 అండి ఆ చూడండి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను విడవగానే ఎలా కృప చూపుతును. హల్లెలూయా. ఐ హ్యావ్ లవ్డ్ ది విత్ అని ఎవ్వరాసుకున్నాము. Therefore, with longer I have drawn with you and I have loved thee with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో ఇంట్రెన్స్తున్నాం విడువక నీళ్ళ కృప చూపుతున్నాడు అందుకే ఆయన ప్రేమ శాశ్వతం పొంది వెంటనే పోయేది కాదు నమ్మకంగా. ఎందుకంటే మరి ప్రేమ అనేది ఉంటుందా మరి ఆయన మనతోటి మాట్లాడుతున్నాం. ఆయన మాట్లాడే దేవుడు. మొదట కొంతి 13:4 చూడండి సరే 13:4 మొదట కొరింత 13:4 అండి అది ప్రత్యేకంగా ఇది ప్రేమ గురించి రాసేయండి. పౌలు గారు అపొస్తలుడైన పౌలు గారు ఇది ప్రేమ గురించి రాసేయండి ముఖ్యంగా చూడండి. ఇక్కడ మొట్టమొదటి వచనం అంటాడు ప్రేమ లేని వాడనైతే మురోగడి కంఠమును గణగణలాడు తలమనై ఉండు అన్నాడు. ప్రవశించు కృపావాన్ని కలిగి మనమములన్నయు జ్ఞానమంతయు దిగిన వాడైనను కొండలను పెకలించగలగా పరిపూర్ణ విశ్వాసం గలవైనను ప్రేమ వాడినడితే నేను వ్యద్ధుడను. హల్లెలూయా. ప్రేమలైన వాడినంటే నేను వ్యద్ధుడు అని అంటాడు దేవుడు. ఇక్కడ మనిషి ఉంటాడు దేవుడు చూడండి 13:4 రేపు చూడండి 4 వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపును. హల్లెలూయా. లవ్ ఈజ్ పర్మనెంట్. లవ్ ఈజ్ పర్మనెంట్ చెప్పాను మొట్టమొదటిలో. లవ్ ఈజ్ పర్మనెంట్, లస్ట్ ఈజ్ టెంపరీ. ప్రేమ శాశ్వతంగా ఉంటుందండి, పోయేది కదండి. లస్ట్ అంటే కామ్ అయితే అప్పుడప్పుడు పోతుంది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో అయినా లోకంలో అయినంటే అంతా అదే లస్ట్ అండి. లస్ట్ అంటే కామ అండి. ఆ కామ చీరిపడలేదు మన ముఖ్యంగా అని ఎండిపోతుంది ముఖ్యంగా. ఇదేంటి దేవుడి దేవుడి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఏదండి ముఖ్యంగా. దేవుని ప్రేమ ఎప్పుడూ ఉంటుందండి, కలకాలం ఉంటుంది, సర్వ ఎప్పుడు ఉంటుంది. పోయేది మొత్తం అది కానే కాదు. చూడండి ఇంకో మాట చెప్పేటోడు ఇంకొక మాట 13 ఏం చూడండి మొత్తం ఇన్ని దశలో ఉంది. ప్రేమ శాశ్వతకాలమును ప్రవచనములను నిర్ధకములకును బసలను పోవును జ్ఞానమును నిర్ధకమును. ఇప్పుడు ప్రేమ శాశ్వతకమును ప్రేమ పూర్తి శాస్త్రాలు ఉంటుందండి. ప్రవచనానికి పోతాయి అన్నాడు ఎండుకోకపోతే, కానీ ప్రేమ మొత్తం ఎప్పుడు శాస్త్రం ఉంటుందండి. చూడండి ఇంకా అన్నాడు పూర్ణమంది వచ్చినప్పుడు పూర్ణం కాని నిరతకమును. నేను పిల్లవాడని అనుకున్నాడు పిల్లవాడవలే ఉన్నావను మాట్లాడదని పిల్లవాడి వలే తలచిని పిల్లవాడి వలె మో యోచిస్తుని ఇప్పుడు పెద్దవాడని పిల్లవాడిని చేష్టలు మానివేస్తుని ఇప్పుడు అద్దములు చూసినట్టుగా చూసినగా చూస్తున్నాము అవన్నీ అప్పుడు ముఖాముఖిగా చూతము అప్పుడు కొంత మట్టుకు ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును తెలుసును వీటిలో శ్రేష్టమంది ప్రేమ అంటాడు పౌలు గారు అంటాడు ఇక్కడ. విశ్వాసము నిరీక్షణ ప్రేమ అండి. విశ్వాసము నిరీక్షణ ప్రేమ. విశ్వాసం అంటే మనం చెప్పుకున్నాము విశ్వాసం అని ఉండదు నిరీక్షపడే నిజ స్వరూపం అదృశ్యం అనేవి ఉన్నటికు రుజునై ఉన్నదన్నాడు. రెండోది
నిరీక్షణ నిరీక్షణగా ఎదురు చూడటం ముఖ్యంగా దేవుని కోసం ఎదురు చూస్తాం. హోప్ కనిపెడతాం నిరీక్షణ. మూడుది ప్రేమ, లవ్. లవ్ అంటే దేవుడే ప్రేమ అయినాడు, దేవుడే ప్రేమ స్వరూపమైన. ఈ మూడులో శ్రేష్టమంది ప్రేమ అంటాడు పౌలు గారు. ప్రేమ ద్రవ్యం ఒకటి చూడండి. మరి సామెతలు ఇస్తారు చూడటం, సామెతల్లో సామెతలు 10:12 చూడండి సార్. ఉంటుంది ప్రేమ ద్రవ్యం ఎలా చూడండి సరే. సామెతలు 10:12 అండి, ఇక్కడ చూడండి 10:12 చెప్తాను చూడండి. దేవుడు ఇక్కడ అన్నాడు చదవండి, పగ కలహమును రేపును, ప్రేమ దోషం నుండి కప్పును. ఏమండి, పగ అయితే కలహం రేపుతుంది కానీ ప్రేమ అయితే దోషం నుండి కప్పుతుంది. అది అది ప్రేమ అండి ముఖ్యంగా. మళ్ళీ దానిని సామెతలు 17:9 చూడండి ప్రేమ ద్రవ్యంలో. 17:9 అండి, 17:9 చదివారు చూసారండి, చదవండి సరే. 17:9 అండి అంటాడు చూడండి దేవుడు. ప్రేమ వృద్ధి చేయగోరేవాడు తప్పిదము దాచిపెట్టను. ఏమండి, ప్రేమను వృద్ధి చేయవాడు తప్పిదమును దాచిపెట్టును. జరిగిన సంగతి మాట మాటికెత్తేవాడు మిత్రబోధం చేయను. ఏంటంటాడు అండి, ప్రేమను వృద్ధి చేయగోడవు తప్పిదము దాచిపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రత్యేకంగా దేవుడు ఏమంతా మాట్లాడాడు ముఖ్యంగా. ఇంకో మాట చెప్పండి, ఎఫెసీ గ్రంథము ఎఫెసీ రాసిన పెద్దగా 8:1 చూడండి. పోలు ఉంటాడు ఇక్కడ, మీ ప్రేమ నిష్కపడమై ఉండేవాడు, చెడ్డదాన్ని ఆసహించుకొని మంచిదేనని హత్తుకొని ఉండి. ఏమంటాడండి ఇక్కడ, మీ ప్రేమ నిష్కపడమనేది ఉండవలను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అనేది దేవుడు అంత ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి అనండి. ప్రేమ అనేది రా, మరి ప్రేమ అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడగా, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అంటే మనం దాన్ని కొలవలేమండి, దానికి హద్దులు లేవు. ముఖ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, హల్లెలూయా అంటే దానికి కొరత లేదు, మితి లేని ప్రేమ అంటారు. దేవుడు లేకుండా ఎంతో ప్రేమించాను కాగా, మరి అక్కడ అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రతివాడు నశింపని తీయమున్నట్టు ఆయన మనం అనుగ్రహించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపు, దేవుడు ప్రేమ అన్నాడు. ప్రేమ అనేది పడేలా మరి లోకంలో మరి ఎవరండి, ముఖ్యంగా ఎవరు లేరండి. మొత్తం మన కోసం తన ప్రాణం పెట్టాడండి, అంతకంటే గొప్ప ప్రేమ లేదండి. ఎందుకంటే ఎందుకు పెట్టాడు ఆయన ప్రాణం? ఆయన మాట మనం వింటానండి, ఆయన మాట మనం వినాలి. వింటలేదు ముఖ్యంగా. ఆయన మాటలో ఏముందండి, నిత్యజీవం ఉంది. ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. మరి ఆయన మాట వింటాడు ఆయన మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు అంటాడు దేవుడు. మరి మొదట యోహాన్ భక్తుడు అంటారు, 5:24 అంటారు, నా మాట విని నన్ను పంపినవాని ఎందు నిత్యజీవం కలవ అన్నాడు. ఆయన మాట వింటలేదని ముఖ్యంగా ప్రతి మానవుడు ముఖ్యంగా. ఎందుకంటే ఆయన మాట వినాలి, ఆయన మాట నడవాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రియమైన సహోదరుల అంతటా అందరూ మారు మనసు పొందాలనే ఉద్దేశం ఉంది, అందరూ రక్షించబడాలని ఉద్దేశం ఉంది. ఆయన ఎందుకు లోకం వచ్చాడు, ఆయన పరలోకం నుంచిబట్టి ఈ లోకం వచ్చాడు అంటే రక్షకుడు అనే పేరు, ఆయన పేరు రక్షకుడు. హల్లెలూయా, ఆత్మ రక్షించే దేవుడు. మరి మార్స్వాత అంటాడు 16:16, నమ్మి బాప్తిస్ పొందిన వాడు రక్షించబడిన నమ్మన వారికి శిక్ష విధించబడను. హల్లెలూయా, నువ్వు నమ్మితే ఆయన రక్షణ పొందుకుంటావండి అంటాడు. నీవు విశ్వాసం దేవుని విశ్వాసాన్ని చెప్పాడు మా మాట మాత్రమేతో. మనం విశ్వాసం ఉంటే ఆయన మహిమ చూస్తామండి. ఆయన మహిమ గల దేవుడు, జీవం గల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన మాట వెంటలా ముఖ్యంగా ప్రేమనే దేవుడు. మరి చూడండి ముఖ్యంగా, మరి అంటాడు ఆయన యెషయా 40:20 అన్నాడు, ఆయన 40:20 ఏమిటంటే ముఖ్యంగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా చూడండి సరే. 43 యెషయా గ్రంథము 43:25 చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథము 43:25 అండి, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణను తుడిచివేస్తున్నాను, నీ పాపాన్ని గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా,
ప్రేమ అనేది ఇప్పుడు అంతకంటే గొప్ప ఏమని చెప్పండి. ఎవరన్నా ఎవరన్నా తినట్టు అన్నాడు. నేను నేనే ఐ ఈవెన్ ఐ యామ్ హీ హూ బ్లాస్ అవుట్ యువర్ ట్యాక్స్ ఐ విల్ నాట్ రిమెంబర్ స్విన్స్ హల్లెలూయా. ఎవరండి లోకంలో ఇచ్చేది? నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచేస్తున్నాను, నీ పాపాలను గుర్తుచేసుకున్నాను. అంతకంటే గొప్పరేమ చెప్పండి. ఎందుకంటే ఆయన ఎందుకంటే పర్లకు విడిచి భూలోకి వచ్చాయండి, మంచిగా జన్మించాడు, పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు. మన పాపాల నిమిత్తమే ఆయన రక్తాన్ని చిందించి మరణించి తిరిగిసి పర్లకు వెళ్ళాడు. ఆయన వస్తాడండి ఇప్పుడు ఎత్తిగా ఎలా వస్తాడు చెప్పండి? గర్జించి చెమ్మలు వస్తాడు దేవుడు, మర్చిపోతుంది. ఆయన వచ్చేసి వెంటనే జడ్డి ఇస్తాడు మనకి. ఏంటంటే గొర్రెల్ని మేకలు వేడిచేస్తున్నాయి, పాపుల్ని పరిస్థితిని వేడిచేస్తానండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడైనా నీవు నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన నమ్మితే ఆయన నీకు రక్షిస్తానండి. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ నిలువ ఉంది, ఆయన నిలువ ఉన్నాడు. ఇదే మొదటి కొరింథీ 5:15 ఇద టెంపుల్ ఆఫ్ గాడ్ ద హోలీ బిలీవర్. మీరు దేవుని ఆలయమే ఉన్నారని పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తాడు. నీ ఆత్మతో ఏమిటి నిన్ను పర్లోకం తీసుకెళ్తారు? హల్లెలూయా. మరి నువ్వు అలా పాపంలో ఉంటే ఆయన ఎలా పోతారండి? ప్రేమ నిలబడి పోతారని చెప్తానండి. మన పిల్లలే ఉండరు, చిన్నపిల్లలు ఆడు దొడ్లోకి వెళ్ళొస్తారు. వచ్చినప్పుడు ఎత్తు బుద్ధెట్టుకునే వాళ్ళకి పెట్టుకోం కదా. మన పిల్లల్ని మన వాళ్ళ బర్త్డే రోజు అంటండి, అది చేస్తే మనం కొత్త పళ్ళు ఇచ్చాము అన్నప్పుడు ముందెట్టుకుంటాం మెతుకుందా. అది తీసుకెళ్ళి క్లీన్ చేసి స్నానం చేసి మొత్తం వేసి కొత్త బట్టలు మొత్తం వేస్తామండి. అలాగే మనం ఆయన వచ్చి మనల్ని ఆయన మనం ముద్దు పెట్టుకోవాలని మన కానీ రాజ్యం స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామండి? అలా స్థితిలో ఉన్నాం, పాపంలో ఉన్నామండి. పాపంలో మరి పాపాలు పోగొట్టండి, పాపల రక్షకుడికి వచ్చాడు ఈ లోకండి. ఆ పాపాలు పోగొట్టు ఆయన కూడా ఉంది, ఇంకెవరి లోకంలో లోకం లేదండి అంటాడు దేవుడు. చూడండి సారీ, అంతటా అందరూ మారు మస్తుందరని ఉద్దేశం ఉంది. వెరైలీ వెరైలీ ఆ చెంటి ఇమేన్ మీ బోర్న్ అగైన్ అంటారు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు దేవుడు. ఒకడు కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఎలాగో మరి ఆయన అంటాడు ఎక్కువదేమో, ఆయన ముసలవాడైనా ఎలా జన్మిస్తాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. మరి ముఖ్యంగా మరి ఆయన ప్రేమ ఏంటంటే ప్రతి కుమారుడు కుమార్తె కాడ యేసునామలో తిరిగి జన్మించాలి, పాపాలను ఒడిసి వదిలిపెట్టి పరిశుద్ధిగా జీవించాలి. హల్లెలూయా. అది నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అంటే ఆయన అన్నాడు నేను నేనే 43 విషయం అన్నాడు. నా చిత్తానుసారంగా నీ ఎత్తగా చూసేసినాను, ఈ పాపాన్ని గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా. ప్రేమ సహోదరు చూడా ఎంత మాట చూడండి, ఎందుకంటే గొప్ప మాట లేదండి. నా చిత్తానుసారంగా నీ ఎత్తగాను చూసేసినాను, నీ పాపాన్ని గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా. మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి జన్మిస్తే ఖచ్చితంగా నూతన జీవితాన్ని అన్నాడు. ఆయన దగ్గర ఉందండి, ఎవరు లేదండి. ఏంటది ప్రేమ? ఆ ప్రేమలో ఉంది ముఖ్యంగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఆ రక్షణ కళ ఆయనలో ఉంది ముఖ్యంగా. తిరిగి మనం జన్మించాలి, జన్మించినప్పుడు మన పాపాలను మనం పూడ్చితే నూతనమైన జీవితం అనుకో ఆయన ప్రేమ మనలోకి వస్తాడు ముఖ్యంగా. ఆయన అన్న మళ్ళీ కొండ అంటే శాశ్వత ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నాను, విడవకని ఏడ్ల కృప చూపుతున్నావు. హల్లెలూయా హల్లెలూయా. శాశ్వత ప్రేమ అంటే ఆయన దగ్గర ఉందండి, ఆయన పోయే ప్రేమ ఇప్పటిలప్పుడు ఉంటుంది ప్రేమ ముఖ్యంగా. ప్రేమ తినప్పుడు మరి మరి ఆయన 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 మొదటి పొందిన కదా ప్రేమ దీర్ఘశాంతి ఉండు మరి దమం వరదు మరి అమరగిన అడుగుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సార్. హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రేమ అనగా దేవుడి దేవుడే ప్రేమ, దేవుడే ప్రేమ అయినాడు. ఆయన మొట్టమొదటి మనం ప్రేమించాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి పర్లోకం లేడండి. మళ్ళీ వస్తాడండి, వచ్చినప్పుడు మనల్ని ఆయన కూడా కొని పోపడతాడు. ఆయనే మొదటి ఆయన మొట్టమొదటి ప్రేమిస్తాడండి. మరి ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే హద్దులు లేని ప్రేమ అని మనం చూసాడు కాబట్టి ఆ ప్రేమ వల్లే మనం ప్రాణాలకి పర్లోకానికి వారసులు అవుతాం, పర్లోకానికి వెళ్తున్నాం. ఆయన రద్దులో ప్రవేశించి ఆయనతో సహవాసం చేస్తూ ఉంటామని చెప్పి ఈ వాక్యం ఇంతటితో విరమిస్తున్నాను. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించి పనిచేసి అభివృద్ధి చేయను కాక. ఆమేన్ ఆమేన్.